హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్ణం సుధా. సో ఇవాళైతే శ్రావణ మాసం మంగళవారం. సో మనందరము మంగళగౌరీదేవి వ్రతం అయితే చేసుకుంటాము. సో నేను మీకు మంగళగౌరీ వ్రతంలో మనం ఏమేమి చేస్తాము, అసలు ఎలా తోరణాలు కడతాము, పిండి దీపాలు అనేవి ఎలా చేస్తాము అనేది నేను ఇందులో వివరిస్తాను. సో మనం ముందుగా ఈ వ్రతానికి రెండు పసుపు ముద్దల్ని చేసుకుంటాము. ఒకటేమో మనం వినాయకుడు కానీ, ఇంకోటేమో మంగళగౌరీదేవి గాను పూజిస్తాము. అండ్ ఈ కథకి మనకి ప్రాముఖ్యత అనేది జ్యోతులు వెలిగించడంలో ఉంటుంది, కాటుక పట్టడం అండ్ అలాగే తోరణాలు. సో మనం జ్యోతుల్ని వెలిగించడానికి ముందుగా మనం పిండి దీపాలని చేసుకోవాలి. అవి ఎలాగంటే మనకి బియ్యం పిండి, కొంచెం నెయ్యి, బెల్లము అండ్ అలాగే కొద్దిగా ఆవు పాలు లేకపోతే కొంచెం నీళ్లు వేసుకొని మనం దీపాలను అనేవి అయితే చేసుకోవాలి. ఆ దీపాల్లో మనం ఆవు నెయ్యితోటే మనం దీపాలని వెలిగించుకోవాలి. అండ్ అలాగే ఇట్లా ఒక అట్లకడలాగా తీసుకొని దానికి కూడా మనం తోరణం కట్టుకొని ఒకవైపు నెయ్యి రాసుకోవాలి, ఎందుకంటే దానికి మొత్తం మనకి కాటుక అనేది పట్టాలన్నమాట. అండ్ అలాగే తోరణాలకేమో మనము ఐదు వరుసలు ఐదు ముళ్ళు వేసుకోవాలి. తోరణాలకి ఐదు తోరణాలు చేసుకోవాలి. ఒక తోరణం అమ్మవారికి సమర్పిస్తాము, మిగిలినవి మనం వచ్చిన ముత్తైదువులకి అలాగే మనము కట్టుకుంటామన్నమాట. సో ఇక్కడ మనము దీపాలని ఎప్పుడైనా సరే ఏకహారతితోనే వెలిగించాలి, అగ్గిపెట్టెతో వెలిగించకూడదు దీపాలు అనేవి. ఒక కలశం కూడా పెట్టుకుంటాము, ఇది ఎందుకంటే ఇది దేవుడి కోసం ఈ కలశము. అండ్ మనము ఆచమ్యం చేసుకోవడానికి మనకి ఇంకో సపరేట్గా ఇంకొక పెట్టుకుంటాము. అండ్ అలాగే ఇక్కడ మనము వినాయకుడికి ఫస్ట్ షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత వినాయకుడి పూజ అయిపోయాక మనం అమ్మవారి పూజ అనేది ప్రారంభించాలి. ఇక్కడ నేనైతే అమ్మవారికి ఫస్ట్ పంచామృతంతో అభిషేకం చేస్తున్నాను. పాలు, నెయ్యి, పంచదార, తేనె మరియు ఆవు నెయ్యి వీటన్నిటితో కలిపి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత, అలాగే నేను కొబ్బరి నీళ్ళతో కూడా అమ్మవారికి అభిషేకం చేశాను. అవి అయిపోయిన తర్వాత మనం మళ్ళీ యథావిధిగా అమ్మవారికి నీట్గా పసుపు, కుంకుమ అలాగే గంధంతో అలంకరించుకొని అమ్మవారిని యథాస్థానంలో మళ్ళీ కూర్చోబెట్టి మనం పూజ అనేది అయితే ప్రారంభించాలి. సో అమ్మవారి పూజ కూడా యథావిధిగా మనం అష్టోత్తరము, కథ అన్నీ ఉంటాయి. సో కథ చదివే ముందరే మనము తోరణం అనేది అయితే కట్టుకోవాలి. సో ఇక్కడ మనకు కూడా అమ్మవారికి అన్ని షోడశోపచారాలు అన్నీ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యము అన్నీ పెట్టాలి. అలాగే మనం కథ చదివేటప్పుడు ముందుగా మనము అమ్మవారికి ఒక తోరణం సమర్పించి మనం కూడా ఒక తోరణం అనేది కట్టుకోవాలి. అండ్ మనం ఏదైతే ఇందాక కాటుక పట్టడానికి అట్లకాడ సిద్ధం చేసుకున్నామో దాన్ని మనం దీపాలు వెలిగించుకొని కథ చదువుతున్నంతసేపు మనము ఆ అట్లకడని ఆ దీపాల జ్యోతుల మీద మనం పెట్టాలి అన్నమాట. మనకి కథలో కూడా వస్తుంది కాటుక ప్రాముఖ్యత, జ్యోతుల ప్రాముఖ్యత అవన్నీ అన్నమాట, తోరణము అదంతా. సో ఇందులో మనము సుశీల అనే ఆమె గురించి ఈ కథలో మనం చదువుతాము. అండ్ అలాగే ముఖ్యంగా అమ్మవారికి మనం శనగలు అనేవి సమర్పించుకోవాలి ఇక్కడ. అలాగే మనం వచ్చిన ముత్తైదువులకి కూడా మనం తాంబూలం అనేది ఇవ్వాలి. సో కొందరికి వాళ్ళ ఆచారాలు బట్టి ఉంటాయి. కొంతమందికి బుట్ట వాయనం ఇస్తారు, కొంతమంది ప్రతి సంవత్సరం ఐదు మందికి మాత్రమే తాంబూలాలు అనేవి ఇస్తారు, కొంతమంది ప్రతి సంవత్సరం ఐదు మంది పెరుగుతూ ఉంటారు. సో ఐదు సంవత్సరాలు అయిపోయేసరికి వాళ్ళకి 25 మంది అవుతారనమాట. అది వాళ్ళ ఇంటి ఆచారం బట్టి అనేది మనకి తాంబూలాలు ఇవ్వడం అనేది ఉంటుంది. నాకైతే 5 మందికే ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా. సో నేనైతే నా పూజను అంతా కంప్లీట్ చేసుకొని 5 మందికి తాంబూలాలు కూడా ఇచ్చేసాను. సో ఇలా నేను నా మంగళగౌరీ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.